జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఏలిజా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో త్వరలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తున్నామని, మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. రైతులందరూ ప్రతి గురువారం కొనుగోలు కేంద్రంలో రైతులు నేరుగా తమకు నచ్చిన ధరకు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని ఎమ్మెల్యే ఏలిజా తెలిపారు. सेक्रेटरी गारिकि अंदरिकि अलागे ई कार्यक्रमानिकि चेसिनटुवंटि कौन्सिलर्लु पार्टी नायकुलु कार्यकर्तलु मीडिया मित्रुलु अंदरिकि ना हृदयपूर्वक नमस्कारं तेलियजेस्ता उन्नानु. ईरोजु ई मिर्ची कोनुगोलु प्रारंभिंचडं अनेदि चाला संतोषंगा उंदि. మనందరికి తెలుసు మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి రైతులు పచ్చగా ఉండాలని, ప్రతి రైతు వ్యవసాయాన్ని పండగలాగా చేసుకోవాలని, రైతుల యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితి బాగుండాలని, రైతులు అందర కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అలాగే ఆ దిశగా అనేక అడుగులు వేసి ఆ దిశగా మరి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జంగారెడ్డిగూడెం అలాగే చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతన్నలందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరం కూడా ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాం, మరి ఇది కోల్డ్ స్టోరేజ్ ఉంటే మరి తాడేపల్లిగూడెంలోను లేకపోతే గుంటూరులోనూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఒకవేళ ఇది రైతులకి వీటి కోసం కానీ లేకపోతే ఇంకేదైనా కానీ మరి కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ అవసరమైతే దాన్ని త్వరగా ప్రారంభించే ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయంలో మీరు ఆలోచన చేసి నాకు చెప్తే మరి ప్రపోజల్స్ కూడా తయారు చేసి ఇస్తే నేను ఖచ్చితంగా నేను మరి మంత్రి వారికి నేను మాట్లాడతాను. మాట్లాడి వెంటనే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కన్స్ట్రక్షన్కి కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ శుభ సందర్భంగా మరి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని, వారి యొక్క పంటని ఇక్కడ మంచి రేటుకు అమ్ముకుని వారందరూ మరి లాభపడాలని, ఆర్థికంగా వారి లబ్ధి వారికి లబ్ధి